వెల్కమ్ టు ఛానల్ దత్తానుగ్రహం దత్తానుగ్రహం కార్యక్రమానికి స్వాగతం కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు డాక్టర్ లక్ష్మీకాంత్ శర్మ గారు శర్మ గారు నమస్కారం మాటకి చాలా పవర్ ఉంది అంటారు మరి తల్లిదండ్రులు కోపం వచ్చినప్పుడు పిల్లల్ని ఒక మాట అంటూ ఉంటారు లేకపోతే ఏదో నువ్వు ఇంక ఇలాగే ఉంటావా అన్నట్టు ఏదో అరుస్తూ ఉంటారు మరి అంటే దాని తర్వాత వచ్చి మళ్ళీ సారీ చెప్పడం లాంటివి కూడా చేస్తుంటారు మరి అలా కోపంలో అన్న మాటలు ఫలిస్తాయా పిల్లల మీద జయ గురు దత్తాత్రేయస్వామిని మనసా వాచా కర్మణ ఆరాధించండి తప్పక ఎన్ని అవాంతరాలు వచ్చినా ఆయనే చూసుకుంటాడు అమ్మ తల్లిదండ్రులు పిల్లలని శపించిన కోపగించుకున్నా నువ్వు అయిపోతావు నీ బ్రతుకింతే అని ఇంకా ఇష్టం వచ్చినట్టుగా బాధలు ఏదైనా మాట్లాడినా అవి ఫలించవు అవి ఖచ్చితంగా ఫలించవు తల్లిదండ్రుల యొక్క శాపనార్థాలు పిల్లలకి తాకవు గుర్తుపెట్టుకో చాలామంది పిల్లలు ఎదిరిస్తారు కొడతారు అరుస్తారు వాళ్ళ పాపం వాళ్ళకు భగవంతుడు శిక్ష వేస్తాడు కానీ తల్లిదండ్రులు అన్న మాటతోనే వాళ్ళు నాశనం అయిపోతారు అన్నది నేను ఏకీభవించను అంగీకరించను కానీ దానికి శిక్ష వాళ్ళకు పడుతుంది నో డౌట్ ఎట్ ఆల్ వాళ్ళ కడుపున పుట్టిన వాళ్ళు వాళ్ళకి టార్చర్ పెట్టడం ద్వారా అవ్వచ్చు లేదా ఇతర కారణాల వల్ల వచ్చు వాళ్ళు అనుభవిస్తారు కానీ తల్లి తండ్రి శపిస్తే అది మనకు తాకుతుంది అన్నది మాత్రం కరెక్ట్ కాదు అది రాదు అసలు వాళ్ళు సాక్షాత్తు భగవత్ స్వరూపం వాళ్ళని ప్రేమించాలి సేవించాలి అంతే మరి ఆశీర్వదం ఆశీర్వదిస్తే మరి ఆశా వాళ్ళ బ్లెస్సింగ్స్ వస్తాయా మనకి ఆశీర్వచనం అన్నది మనస్ఫూర్తిగా మనసులో నుంచి ప్రసాదింపజేసేది బాధతో వచ్చిన శాపాలు వేరు ప్రేమతో మనస్ఫూర్తిగా ఇచ్చిన బ్లెస్సింగ్స్ వేరు కాబట్టి ఆశీర్వచనం ఖచ్చితంగా ఉంటుంది అసలు వాళ్ళు నువ్వు నీ జీవితంలో ఎదుగుతావు అని ఆనందంగా అనకపోయినా వాళ్ళని సేవించినందుకు గ్రహాలు భగవంతుడు కాలం నీ వెంట ఉంటుంది జయగురు దత్తాత్రేయ